బల్కంపేట ఎల్లమ్మ ఉత్సవాల్లో భాగంగా రథయాత్ర కొనసాగుతోంది. రథానికి పూజలు చేసిన తర్వాత ఆలయ సింహద్వారం నుంచి అమ్మవారి రథయాత్ర ప్రారంభమైంది. డప్పు చప్పుళ్లు, తీర్మాడు స్టెప్పుల మధ్య రథయాత్ర కొనసాగుతోంది. సత్యం థియేటర్ టీ జంక్షన్ నుంచి బీకేగూడ మీదుగా వెంకటేశ్వర ఆలయం నుంచి తిరిగి అమ్మవారి రథయాత్ర ఆలయానికి చేరుకోనుంది. రథయాత్రకు భక్తులు భారీగా తరలివచ్చారు. తల్లి జై వాసవి. దేశం నలుమూలల నుంచి భక్తులు అమ్మవారి కళ్యాణం చూడడానికి వస్తారు. ఎల్లమ్మ తల్లి కళ్యాణం అంటే ఇక్కడ కన్నుల పండుగ ఉంటుంది. ఈ ట్విన్ సిటీస్ కానీ మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు కానీ కోరిన కోరికలు తీర్చే దేవతగా విరాజిల్లుతున్నారు. పవర్ ఎట్లుంటుంది అంటే మేము ఏదైనా అనుకుంటే అయిపోతుంది. అమ్మవారు ముఖ్యంగా ఈ బల్కంపేటకు, బల్కంపేటకు, ఎస్ఆర్ నగర్కు, అమీర్పేటకు ఈశాన్య మూలలో ఉన్నారు. మరియు వాస్తు ప్రకారం బావిలో కూడా ఉన్నారు అమ్మవారు. అందుకే ఇక్కడ ప్రజలందరూ అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో విరాజిల్లుతున్నారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరిగినది. నిన్నీ చూసుంటే కళ్యాణంకి క్యూ లైన్ కానీ పిల్లలు ఆడుకోవడానికి మంచినీటి వసతి అన్నీ కూడా కరెక్ట్గా జరుగుతున్నాయి. ఈ పండుగ వాతావరణం అనేది సాక్షాత్ ఎల్లమ్మ వారు దిగి వచ్చి చూస్తున్నట్టు కనిపిస్తున్నది అండి. ఎల్లమ్మ తల్లి కళ్యాణం అనగానే ఎక్కడెక్కడి ప్రాంతాల నుండి, ఎక్కడెక్కడి విలేజుల నుంచి అందరూ వస్తుంటారు. చాలా చక్కగా అందరూ బోనాలతోటి అమ్మవారి కళ్యాణానికి వస్తారు. అందరూ చాలా పిల్ల పాపలతో అందరూ వచ్చి చాలా సంతోషంగా గడుపుకుంటారు. ఈరోజు అమ్మవారి ఊరేగింపు, అందరూ ఉత్సాహంగా పాల్గొందామని చెప్పేసి మేమంతా ఫ్రెండ్స్.